फ्रेंड्स वेलकम बैक टू माय चैनल फ्रेंड्स చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి చేపలు బాగున్నాయి కదా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఈ రోజు మీతో చేపల పులుసు షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను మార్కెట్ కి వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడ చేపలు చూడండి ఇలా ఒక వ్యాన్ లో కవర్ కట్టేసి ఆక్సిజన్ పెట్టి ఇలా బతికిన చేపలే ఉన్నాయి అన్నమాట మీ కోసం నేను ఫ్రెష్ గా చేపలు తీసుకొని చేపల పులుసు మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలా నొక్కితే నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోలు నోటిఫికేషన్ వస్తాయి ఈ రెసిపీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి నేను ముందుగా చేపలు అన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేపిచ్చి ఇంటికి తీసుకురాగానే ఒక కుండ తీసుకున్నాను ఆ కుండ లోపట అంతా గరుకుగా ఉంటుందన్నమాట కల్లుప్పు వేసేసి బాగా వాటి పొలుసంతా పోయేలాగా చాలా వరకు మార్కెట్ లోనే కడిగి ఇచ్చారు అయినా కొంచెం ఉంటుంది కదా ఇంటికి వచ్చిన తర్వాత ఆ పొలుసు అక్కడక్కడ ఉన్నాయని ఇలా కుండకే ఇలా ఉప్పు వేసి రాకితే మొత్తం పోతుందన్నమాట నీట్ గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఈ రోజు చేపల పులుసు నేను కుండలో చేశాను ఇలా కుండలో చేపల పులుసు చేస్తే చాలా బాగుంటుంది నేను మసాలాలు కూడా ఏమీ వాడలేదు చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తో చాలా ఈజీగా చేసేసాం అన్నమాట చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది నేను కేజీ చేపలు తీసుకున్నాను మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఎక్స్‌పీరియన్స్ మీద చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా చేశాను ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టేసుకున్నాము బాగా శుభ్రం చేసుకుని ఈ చేప ముక్కల్లో కల్లుప్పు వేసుకున్నాను తగినంత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ ఇంగ్రీడియెంట్స్ మొత్తం చేప ముక్కల్కి బాగా పట్టేలాగా ఇలా చేతితోటి ఒకసారి మొత్తం కలిపి పెట్టుకోవాలి ఇలా ఒక 5 నిమిషస్ కలిపి పక్కన మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి
లోనే ఉంచి నిదానంగా చేపల పులుసుని ఉడకనివ్వాలి. చూడండి మధ్యలో ఇలా అప్పుడప్పుడు కలబెడుతూ నిదానంగా ఉడుకుతూ ఉంటుంది. ఈ చేపల పులుసు వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారిన తర్వాత కానీ మరుసటి రోజు కానీ చాలా బాగుంటుంది. ఈ రొటీన్గా కాకుండా కుండలో చేసిన చేపల పులుసు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్పీరియన్సే మీతో షేర్ చేసుకుంటున్నాను. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇదండి నేను కుండలో చేసిన చేపల పులుసుని మీతో షేర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. Okay, bye. Thank you for watching.